దేశంలో అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కోట్ల మంది డేటాని కొట్టేసిన ముఠాని అరెస్ట్ చేశారు. ఇది దేశ భద్రతకే ముప్పు అని పోలీసులు అంటున్నారు. కోట్ల మంది డేటాను చోరీ చేసిన ముఠాని అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇన్సూరెన్స్ లోన్స్ కోసం అప్లై చేసిన 4 లక్షల మంది డేటా సేకరించారన్నారు. ఫేస్‌బుక్ వాడే వారి యూజర్ ఐడి పాస్‌వర్డ్స్ కూడా దొంగిలించారని చెప్పారు. ఐటి ఉద్యోగులు డేటాను చోరీ చేశారని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని స్పష్టం చేశారు. డిఫెన్స్ ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటాను సైతం అమ్మకానికి పెట్టారన్నారు. ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని చెప్పారు. అన్ని ప్రముఖ బ్యాంకులకు చెందిన కోట్ల మంది క్రెడిట్ డెబిట్ కార్డ్ డేటాను చోరీ చేశారని పోలీసులు చెబుతున్నారు. And confidential data of government and important private institutions of 16.8 crore citizen manaki ikkada labhyamayindi ikkada. So ee entire data kuda manamu chuste 140 categories of data details manaki ikkada ee roju pattukunnam. So indulo pradhanamga details of defense personnel वाल मोबाइल नंबर्स तरवा नीट स्टूडेंट्स डेटा देन एनर्जी एंड पावर सेक्टर की संबंधी कंज्यूमर बिलिंग डेटा देन पैन कार्ड डेटा डिटेल्स देन गवर्नमेंट एम्प्लॉयीज की संबंधी डेटा देन गैस एंड पेट्रोलियम एजेंसीज की संबंधी डेटा हाई नेटवर्क इंडिविजुअल्स ऑफ बैंक्स अंत दी संबंधी 5 लाख डेटा मन अंदर की తెలుసు ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్స్ లోని బ్రోకరేజ్ చేసేవాళ్ళకి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి దానికి సంబంధించి